This conference will now be recorded. Hello and good morning. Let's start. So, ee roju session lo manam discuss cheyabe topic vachi VMware virtualization gurinchi andi. Last class lo meer chusinatlayite manam virtualization gurinchi overview ichchanu, adi chudandi. So, what is virtualization ani? Ee roju session lo manam em maatladtam ante VMware lo first what is VMware? What is VMware ante enti? VMware lopala meek endante what is ESXi? Or VMware vSphere ESXi server ante enti, as well as what is VMware vCenter server ante entani ee moodu chustamandi. So chaala mandiki confusion anamata, asalu enti ESXi ante enti lathe vCenter ante enti ani. First of all, what is VMware andi? VMware ante entante VMware anedi oka company parenti. Okay na, so Microsoft ela undo, as well as meeku e vidhanga aithe Red Hat Linux ela undo, lakapothe Oracle ela undo, VMware kuda idi basic ga oka company. So VMware evaru own chestarante meeku nenu intaku munde endante VMware ante EMC undedandi, EMC kinda VMware unde separate company ga, and now this endante VMware no company undedi ఉంది, ఉండేది కాదు, ఉంది. VMware ఎవరి కింద ఉండేది అంటే యాక్చువల్ గా దాన్ని ఎవరు మేనేజ్ చేసేవాళ్ళు అంటే దాన్ని ఈఎంసీ మేనేజ్ చేసేదండి. ఈఎంసీ పైన ఉండేది అనమాట. అయితే ఏమైందంటే మీకు తెలుసు ఒక ఫ్యూ ఇయర్స్ 2-3 ఏళ్ల క్రితం ఏమైందంటే ఈఎంసీని ఎవరు టేక్ ఓవర్ చేశారు? డెల్ టేక్ ఓవర్ చేసింది. ఓకే, మీకు డెల్ టేక్ ఓవర్ చేసింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే VMware అంటే ఏ డెల్ ఈఎంసీ కంపెనీ అంటారు బేసిక్ గా VMware అనేది. ఓకే, సో VMware అనేది దేనికి ఫేమస్ అంటే వర్చువలైజేషన్ కోసం అండి. ప్రపంచంలో చాలా వర్చువలైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ద వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయంటే VMware అండి. VMware ఒక కంపెనీ, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ హైపర్ వి అంటారు యాక్చువల్గా. ఆ తర్వాత ఏంటంటే మీకు రెడ్ హ్యాట్ కేవిఎం అంటారు. ఆ తర్వాత ఏంటంటే సిట్రిక్స్ జెన్ సర్వర్ అంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది అంత సూపర్ టూపర్ కాదండి, బట్ ఉందన్నమాట. ఈవెన్ ఫేమస్ వేరే కూడా ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఆక్యుపైడ్ బై VMware అండి. మార్కెట్లో చాలా వరకు VMware యూస్ చేస్తారు అనమాట. వర్చువలైజేషన్ అంటే VMware. సో ఆ VMware అనేది, ఆ VMware కింద చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఓకే, చాలా ప్రోడక్ట్స్ అంటే మీకు తెలియాలనుకుంటే నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి VMware.com కి వెళ్ళాను అనుకోండి, VMware.com కి వెళ్తే మీరు చూసినట్లయితే దాని కింద చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో అయితే సేమ్ లైక్ మైక్రోసాఫ్ట్ అనమాట, మైక్రోసాఫ్ట్లో కింద కూడా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉంది, మీరు చూసారా? సో VMware అని ఉంది. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ ప్రోడక్ట్స్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ప్రోడక్ట్స్, చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. అయితే బేస్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ క్లిక్ చేశాను అనుకోండి, మీరు చూసి అంటే చాలా ప్రోడక్ట్స్ అండి. అంటే ఇప్పుడు డెల్ ఈఎంసీ రెండు కలిసిపోయినాయి కాబట్టి చాలా ప్రోడక్ట్స్ వస్తాయి. మీరు చూసారు కూడా ESXi అని చెప్పి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. NSXi ఉందన్నమాట, అంటే నెట్వర్కింగ్ కోసం, నెట్వర్కింగ్ వర్చువలైజేషన్ కోసం NSX ఉంది. సో కిందకు వస్తే ESXi చాలా ఉంటాయి అనమాట. మీకు కిందకు వచ్చారంటే థిన్ యాప్, చూడండి, వీ క్లౌడ్ సర్వర్, వీ సెంటర్ సర్వర్, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. అయితే VMware లో మేజర్గా రెండు ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్, మిగతా అన్ని కూడా దానిపైన వచ్చాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్లో అన్నిటికంటే ముఖ్యమైన ఏంటి, ముఖ్యమైన ప్రోడక్ట్ ఏంటంటే రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఏంటి, మీరు యూస్ చేస్తున్న విండోస్ 10 ఉంది కదా, విండోస్ 10 కానీ, దానికి ముందున్న విండోస్ 8 కానీ, దాని ముందు కానీ విండోస్ 7 కానీ, దానికి ముందున్న విస్టా కానీ, దానికి ముందున్న విండోస్ XP కానీ, దానికి ముందున్న విండోస్ 2000 కానీ, తర్వాత 98 కానీ, కామా 95 కానీ, ఇవన్నీ ఏంటంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. అంటే క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మీ ల్యాప్టాప్స్లో డెస్క్టాప్స్ ఇన్స్టాల్ అయ్యాయి. అది కాకుండా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సర్వర్ ఏట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సపరేట్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా విండోస్ సర్వర్ 2009 అని ఉంది. ఓకే, 2009
అని ఉంటుంది. అది దాని ముందు 2016 ఉంది, దాని తర్వాత 2001-2 ఉంది, దాని తర్వాత 2008-R2 ఉంది, ఒక దాని ముందు 2008 ఉంది, దాని తర్వాత 2003 ఉంది. ఇలా డిఫరెంట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ రెండు మెయిన్ అండి మైక్రోసాఫ్ట్కి. దీని తర్వాత ఏది వచ్చినా కూడా, ఎస్క్యూఎల్ సర్వర్ అయినా కూడా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఎక్స్చేంజ్ సర్వర్ అయినా, షేర్ పాయింట్ అయినా, లేకపోతే ఎంఎస్ ఆఫీస్ ఏదైనా కూడా, ఏదైనా క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్లోనే ఇన్స్టాల్ చేస్తారు, లేదా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఏదైనా కూడా, బట్ ఈ రెండు మెయిన్ అన్నమాట. అలాగే మీకు విఎంవేర్లో కూడా రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవి లేకుండా మిగతా ఏమీ లేవన్నమాట. మీకు చాలా ఉంటాయి విఎంవేర్ కింద, చాలా కనిపిస్తుంటాయి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ విరియలైజ్ తీసుకోండి, ఆపరేషన్స్ అని, ఆర్కెస్ట్రేషన్, బుచ్చుడు ఉంటాయి, విస్పియర్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవి అన్నీ పనిచేయాలంటే బేసిక్గా రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చి మీకు కింద చెప్పినట్టు విఎంవేర్, విస్పియర్, ESXi సర్వర్, ఇది మెయిన్ అనమాట. దీన్ని ఏమంటామంటే, లాస్ట్ 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 వీడియో మీరు చూసినట్లయితే హైపర్వైజర్ ఒకటి చెప్పుంటా దాంట్లో, అదే ఈ హైపర్వైజర్ అండి. హైపర్వైజర్ ఏం చేస్తుందంటే, మీకు తర్వాత పిక్చర్ వేసి చూపిస్తాను. హైపర్వైజర్ దేనికి రెస్పాన్సిబిలిటీ అంటే, అది వర్చువల్ మెషిన్స్ రన్ చేయడానికి రెస్పాన్సిబుల్ అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా ESXi కూడా ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ESXi ఈజ్ ఆల్సో అన్ ఆపరేటింగ్ సిస్టమ్, అది గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు. ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్. సో అంటే అర్థం ఏంటి, మీరు ఇక్కడ పిక్చర్ తీసుకున్నారు అనుకోండి, ఓకే. సో మీకు ఫిజికల్ లాస్ట్ దాంట్లో లాస్ట్ క్లాస్లో మీరు చూసినట్లయితే ఫిజికల్ సర్వర్స్ గురించి చెప్పాను అనమాట. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి అని చెప్పాను, అది కొంచెం చూడండి యాక్చువల్గా. సో ఒక ఫిజికల్ సర్వర్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే HP DL380 G10 సర్వర్, జనరేషన్ 10 సర్వర్ అని అనుకోండి. ఇది ఒక ఫిజికల్ సర్వర్. మీకు అది చూడడానికి ఎలాగుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్కి వెళ్ళాను అనుకోండి, ఓకే, ఇక్కడ గూగుల్కి వెళ్ళి నేను ఏం చేస్తాను, HP DL380 G10 అన్నాను అనుకోండి, ఇమేజెస్కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ చాలా సర్వర్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. లేదంటే ఏదైనా పెద్దది చూద్దాం. సో నేను ఏం చేస్తాను, టూల్స్కి వెళ్ళి కలర్ సారీ సైజ్ లార్జ్ అంటాను, మీకు లార్జ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఓకే, మీరు చూసారు ఇది ఒక ఫిజికల్ సర్వర్ అనమాట యాక్చువల్గా. సో కాబట్టి మీరు ఈ ఫిజికల్ సర్వర్గా అనుకోండి, దీంట్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఏం చేయొచ్చు, ఈ నార్మల్గా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం, లేకపోతే మన హైపర్వైజర్ విచ్ ఇస్ విఎంవేర్ ESXi సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దీని లోపల నేను ఏం చేస్తాను, ఒక ఆపరేటింగ్ ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటి యాక్చువల్గా, ఆపరేటింగ్ సిస్టమ్ పేరు వచ్చి, ఓఎస్ పేరు వచ్చి మీకు విఎంవేర్ విస్పియర్ ESXi 6.7, లేటెస్ట్ వర్షన్ ఇదండి, 6.7 సర్వర్. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం. సో వాట్ ఈస్ వర్చువలైజేషన్ అని తెలుసుకోవాలంటే దీని ముందు వీడియో ఉందండి, అది చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, వాట్ ఈస్ వర్చువలైజేషన్ అని చూశాను. సో ఈ హైపర్వైజర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇది మనకి ఏమిస్తుందంటే, దీని లోపల మనం మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ రన్ చేయొచ్చండి. సో నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మూడు సర్వర్లు కావాలనుకోండి, ఓకే. సో నేను ఏం చేయొచ్చు, నాకు కావాలనుకుంటే ఈ విధంగా మూడు సర్వర్స్ రన్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఫిజికల్ సర్వర్ ఉంటుంది కదా, ఈ ఫిజికల్ సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ మేబీ దీని పవర్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16 CPU అనుకోండి, 16 CPU ఉంది, ఓకే, 16 CPUs ఉన్నాయి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 64 GB ర్యామ్ ఉంది, ఓకే. ఆ తర్వాత ఏంటంటే, లైక్ మీకు ఏమవుతుందంటే స్టోరేజ్ ఉంటుందండి, స్టోరేజ్ కింద అంటే SAN అంతా కావాలా, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 4 నెట్వర్క్ పోర్ట్స్ ఉంటాయి కనెక్ట్ అవ్వాలంటే, ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తుందంటే, ఈ హైపర్వైజరు వీటికి షేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది వెబ్ సర్వర్ అనుకోండి, నేను వెబ్ 1 అని చెప్పి నాకేం కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ 4 GB ర్యామ్ కావాలా, 2 CPU కావాలా. సో దాని వర్చువల్ CPU అంటాం, ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. తర్వాత అప్లికేషన్ సర్వర్ ఉందనుకోండి, దాన్ని బేసిక్గా App 1 అంటాను. దానికి నేను ఇది 8 GB ర్యామ్ కావాలా, 8 GB ర్యామ్ కావాలా, అలాగే 4 CPU అనుకుందాం, VCPU అనుకుందాం. సో అయితే లిచివర్ది వచ్చి డేటాబేస్ అనమాట. సో నేనేమంటాను దీన్ని DB 1 అంటాను. దీనికి ఏం కావాలి యాక్చువల్గా, 16 GB ర్యామ్ కావాలా, 16 GB ర్యామ్, ఆ తర్వాత వచ్చి 8 CPU అనుకుందాం.
సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది తెలుసా? సో నేనేం చెప్పాను ఇంతకు ముందు క్లాస్ లో, ఈ ఫిజికల్ సర్వర్ వచ్చి నాన్నలాగా, వేరేస్ ఓఎస్ విఎం వేర్ హైపర్వైజర్ వచ్చి మీకు మీకు ఎలా చెప్పొచ్చు, ఇది అదొక అమ్మలాగా, దాని కింద ఉన్న విర్చువల్ మెషిన్స్ పిల్లల్లాగా అనుకోండి. సో ఫస్ట్ మెషిన్ కి నీకు 4 GB ర్యామ్, 2 CPU కావాలి కదా. అదేం చేస్తుంది అంటే, అంటే హైపర్వైజర్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఉన్న 16 CPU లో నుంచి ఒక 2 CPU, ఈ 64 GB నుంచి ఒక 2 GB తీసుకొని దీనికి ఇస్తుంది అనమాట. అలాగే ఒక 4 CPU, ఇంకో 4 CPU ఇక్కడ నుంచి, రిమైనింగ్ ఒక 8 GB దీనికి ఇక్కడికి ఇస్తుంది అనమాట. అలాగే డివైసర్ కూడా ఇస్తుంది అనమాట, అంటే పంచుతుంది, రిసోర్సెస్ తీసుకుని పంచడం. ఆ పంచే పని ఎవరిదంటే ఈ ESXi సర్వర్ది. సో మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, సో మనం ఫిజికల్ సర్వర్ వచ్చి ఫాదర్ కానొచ్చు, వేరే ఇది వచ్చి మదర్ కానొచ్చు, ఈ వచ్చి విఎంస్ వచ్చి చిల్డ్రన్ కానొచ్చు. సో మీకు ఒక చిన్న ఇది ఒక చిన్న కుటుంబం అనుకోండి, ఇబ్బంది లేదనమాట. అయితే మనం ఓల్డ్ వెళ్ళాం అనుకోండి, మనకేమవుతుంది, కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటుంది అనమాట. అవునా? కంబైన్డ్ ఫ్యామిలీ మీకు తెలుసు, మన కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట, ఇంకా ఉన్నాయి. బట్ మనం కొంచెం ఒక 20 ఇయర్స్ ఎర్లీకి పోయి చెక్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మీకు కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఎవరికి వాళ్ళు సపరేట్ గా ఉండరు కదా. సో నాకేం కావాలా, అలాగే ఈ సర్వర్ ఒక సర్వర్ ఉండదు కదా కంపెనీలో, ఏమవుతుందంటే ఇది ఫెయిల్ అయిపోతే నాకు ప్రాబ్లం. ఓకే, అంటే ఏంది, ఈ ఫిజికల్ సర్వర్ ఫెయిల్ అయిపోతే, ఏదైనా హార్డ్వేర్ ప్రాబ్లం వచ్చి ర్యామ్ ప్రాబ్లం ఫెయిల్ అయిపోతే ఈ 3 సర్వర్స్ కూడా పోతాయి కదా. అలా పోకుండా ఎలా ఉండాలంటే, ఇవన్నీ మనం మల్టిపుల్ సర్వర్స్ వాడాలన్నమాట. సో నేనేమంటానంటే, ఇలాంటి సర్వర్లు మల్టిపుల్ సర్వర్స్ తీసుకున్నారనుకోండి, సో ఇమాజిన్ మీరు ఒక కంబైన్ ఫ్యామిలీ ఊహించుకోండి, మీకు కంబైన్ ఫ్యామిలీ ఇలా ఉందనుకోండి, ఇలా 2 ఇలా కుటుంబం అంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీ ఉందండి. ఆ కంబైన్డ్ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ 3 కొడుకులు ఉన్నారనుకోండి. ఓకే, సో దాని పేర్లు, ఆ కొడుకుల పేరు ఏమిస్తానంటే, ESXi 1 అంటాను, ఇది వచ్చి ESXi 1 అంటాను, అలాగే ఇక్కడికి వచ్చి ESXi 2 అంటాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ESXi 3 అంటాను. ఇలా నాకు 3 సర్వర్స్ ఉంటాయండి. సో 3 ఫ్యామిలీలు అనుకోండి, ఒకటి మీకు ఫాదరు, 3 ఫాదర్లు ఉన్నారు, ఒకరికి వాళ్ళ వైఫ్, తర్వాత ఒకరికి 3 చిల్డ్రన్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమవుద్ది, ఫ్యామిలీ హెడ్ వీళ్ళు కాదు కదా, ఫ్యామిలీ హెడ్ అంటే ఇదంతా మేనేజ్ చేయడానికి ఒకరు ఉంటారనమాట. వాళ్ళు ఎవరంటే అమ్మా నాన్న ఉంటారు కదా పెద్ద వాళ్ళందరికీ, అంటే ఈ ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన కూర్చొని ఉంటారనమాట. ఓకే, ఇది అనుకోండి ఇది. సో ఏమవుతుందంటే, మనకి ఈ ఈ సర్వర్స్ అన్ని కూడా ఆబ్వియస్ గా పైన ఇంకో దానికి కనెక్ట్ అవుతుంది, అంటే సెంట్రలైజ్ గా మేనేజ్ చేయడానికి, అంటే ఎవరికి వారు డెసిషన్ తీసుకోకుండా సెంట్రలైజ్ గా మేనేజ్ చేయడానికి ఎవరన్నా ఉండాలన్నమాట బేసిక్ గా. సో అదే మనకి ఏం కావాలంటే, VMware vCenter సర్వర్ నార్మల్ గా అయితే 6.7 సర్వర్ ఉంటుంది అనమాట. అంటే సేమ్ మన కింద ఏముంటుంది ESXi, అదే వర్షన్లో 6.7 సర్వర్. దీన్ని నేను ఏ విధంగా చెప్తాను, ఓకే, కుటుంబంని గ్రాండ్ ఫాదర్ అంట, అంటే మన తాతకు ఉంటాయి తాతయ్య అనమాట. సో ఆ తాతయ్య ఎవరు, ఫాదర్స్ కి నాన్న కదా, సో ఆయనే ఫ్యామిలీ హెడ్ అనమాట, ఆయనే నిర్ణయాలు తీసుకోవడం, మెయిన్ నిర్ణయాలు, ఏది కొనాలా, ఏ పొలం అమ్మాలా, లేకపోతే పిల్లల్ని ఏ స్కూల్ పంపించాలా అని. సో నేనేమంటానంటే, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. ఓకే, సో సింపుల్ గా చెప్పడం అంటే, మీకు ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ పరంగా తీసుకుంటే మనకి ఒక కంబైన్డ్ ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీలో 3 బ్రదర్స్ ఉన్నారు, విచ్ ఆర్ ఫిజికల్ సర్వర్స్ అనమాట, ESX 1 2 3. దాని లోపల హైపర్వైజర్ ఇన్స్టాల్ అయింది అనమాట, అంటే ESXi ఇన్స్టాల్ అయ్యింది, దట్ ఈస్ నథింగ్ బట్ అమ్మ అనమాట. ఒక్కొక్కరి 3 కొడుకులు ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. ఆ మొత్తాన్ని సెంట్రలైజ్ గా విఎంవేర్ వీసెంటర్ తో మనం మేనేజ్ చేస్తున్నాము. ఓకే, ఎందుకంటే అసలు వీసెంటర్ ఎందుకు అంటే, ఒకవేళ వీసెంటర్ లేదనుకోండి, మనం 3 సర్వర్స్ మేనేజ్ చేసాం, 30 సర్వర్లు ఉంటే, 300 సర్వర్లు ఉంటే, ప్రతి సర్వర్లోకి లాగిన్ అయ్యి మనం లాగిన్ చేయాలి, అంటే మనం మేనేజ్ చేయలేము అనమాట, చాలా కష్టం అవుతుంది. అలాగే ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటంటే హెచ్ఏ అంటారండి, అంటే హెచ్ఏ అంటే ఇక్కడ అది ఎక్కడ కాల్ చేస్తాం, వీసెంటర్ లో కాన్ఫిగర్ చేస్తాం. మే ఫేమస్ వచ్చి హెచ్ఏ అండ్ డిఆర్ఎస్ అంటారు, అంటే హై అవైలబిలిటీ అండ్ డిఆర్ఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్స్ షెడ్యూలర్ అనమాట. అవి ఏం చేస్తుంది షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే, హెచ్ఏ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ ఉన్న అమ్మా నాన్న వచ్చి ఏదైనా పెళ్లికి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ సర్వర్ ఫస్ట్ లో ఇక్కడ వచ్చి ఫాదర్ మదర్ పెళ్లికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మిగతా పిల్లల్ని కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎవరు చూస్తారు పిల్లల్ని ఇక్కడ, మూ వాళ్ళు వీళ్ళు మిగతా వేరే వాళ్ళు చూసుకుంటారనమాట. అలాగే రియల్ టైమ్ లో కూడా, అంటే మనం విఎం వేర్ లో ఒకవేళ ఈ సర్వర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, హార్డ్వేర్ ప్రాబ్లం వచ్చి, ఈ విఎంస్ ఉన్నాయి కదా, ఇవేంటంటే వేరే వాటికి డిస్ట్రిబ్యూట్ అయిపోయి అక్కడ రీస్టార్ట్ అయిపోతాయి అనమాట, రీస్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్ గా. మీరేం చేయాల్సి, మళ్ళీ
మీరు నైట్ షిఫ్ట్ లేదనుకోండి, అర్ధరాత్రి 12, 12:30 విఎంవేర్ ఫెయిల్, అంటే ఈఎస్ఎక్స్ సర్వర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అంటే ఏంటంటే ఏదైనా హార్డ్వేర్ వచ్చి ప్రాబ్లం వచ్చి ఫెయిల్ అయిపోయింది అనుకోండి, పవర్ ప్రాబ్లం అట్లా వచ్చి ఆటోమేటిక్గా విఎమ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి వేరే అదర్ రిమైనింగ్ విఎమ్స్లో మీకు స్టార్ట్ అయిపోతాయి. అలా కాకుండా అది హై అవైలబిలిటీ అంటారు, అది కాకుండా మీకు డిఆర్ఎస్ అని ఉంటుందన్నమాట, డిస్ట్రిబ్యూటర్ రిసోర్స్ షెడ్యూలర్ అంటారు యాక్చువల్గా. ఇదేం చేస్తుందో తెలుసా మీకు, ఒకవేళ ఈఎస్ఎక్స్ సర్వర్లో మీకు లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 2 సర్వర్లు క్రియేట్ చేస్తారు, ఇక్కడ ఏమవుతుంది, ఆబ్వియస్గా సర్వర్ 1 వచ్చి యూటిలైజ్ అయింది కదా, ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ డౌన్ టైమ్ అది ఏంటంటే ఈ సర్వర్ని వేరే దగ్గరకు మూవ్ చేసేస్తుంది అనమాట, వితౌట్ ఎనీ డౌన్ టైమ్ అండి. అది వచ్చి డిస్ట్రిబ్యూటర్ రిసోర్స్ షెడ్యూలర్. అది కాక ఫాల్ట్ టాలరెన్స్ అని వీసెల్ అని చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఏంటంటే ఎప్పుడు అవైల ఎప్పుడు మనకి యూజ్ అవుతుందంటే మీకు వీసెంటర్ ఉంటేనే యూజ్ చేసుకోగలరు. ఓకే, కాబట్టి మనకేముంటుంది, సో వాట్ ఈస్ ఈఎస్ఎక్స్ఐ సర్వర్? ఈఎస్ఎక్స్ సర్వర్ అంటే ఇట్ ఈస్ ద మదర్ ఆర్ హైపర్వైజర్ వైజర్ విచ్ రన్స్ ద విఎమ్స్ అని చెప్పచ్చు. ఓకే, వీసెంటర్ ఎవరంటే బేసిక్గా ఇట్స్ ఏ అప్లికేషన్ అండి, ఇట్స్ ఏ అప్లికేషన్ విచ్ మేనేజెస్ ఈఎస్ఎక్స్ఐ సర్వర్. సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా అనమాట. కాబట్టి 99.99% అన్ని కంపెనీస్లో కూడా మీకు బేసిక్గా ఈఎస్ఎక్స్ఐ సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ వీసెంటర్ సర్వర్స్ ఉంటాయండి. వీసెంటర్ సర్వర్ లేకుండా చాలా తక్కువ అనమాట. నేనైతే ఏ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ ఈ రోజు దాకా వీసెంటర్ సర్వర్ లేకుండా చూడలేదు. సో కంపల్సరీ మీకు కావాలి. ఓకేనండి, సో ఇది విఎంవేర్ వీసెంటర్ యాజ్ వెల్ యాజ్ ఈఎస్ఎక్స్ఐ సర్వర్. సో నేను నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ నా ల్యాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చూపించాను, ఇది నా ల్యాబ్ అనమాట, నాకున్న సర్వరు. సో మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఇంతకుముందు విండోస్లో యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా చూపించాను. అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ విషయంలో ఈ పిక్చర్ మీరు చూసారనుకోండి, సపరేట్గా 3 ఫిజికల్ సర్వర్లు కాస్ట్లీ అయిపోతుంది, నేను కొనాలా, పెట్టడానికి ప్లేస్ కావాలా, హెవీ పవర్ కావాలి, ఎలక్ట్రిసిటీ బర్న్ అవుద్ది కదా. కానీ మీరు ల్యాబ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం వర్చువల్గా క్రియేట్ చేసి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ సర్వర్ ఉంది కదండి, ఇది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చి నా హోస్ట్ అనమాట. ఇది వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ నాకు 32 GB ర్యామ్ ఉందన్నమాట, గుడ్ గుడ్ సమ్వేర్ లైక్ 400 GB స్టోరేజ్ కూడా ఉందన్నమాట. సో ప్రాసెసర్ వచ్చి 4 ఉన్నాయి. సో నేనేం చేస్తాను, దీని లోపలే ఈఎస్ఎక్స్ సర్వర్ క్రియేట్ చేస్తాను, అంటే ల్యాబ్ లో క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రియల్ టైమ్ అయితే వాళ్ళు మన కంపెనీలు డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తారండి, కానీ మనం ల్యాబ్ ఎలా చేస్తాను తెలుసా, నా దగ్గర ఒక పెద్ద సర్వర్ ఉందన్నమాట, పెద్ద సర్వర్ అంటే డెస్క్టాప్ ఏనండి, సర్వర్ కాదు డెస్క్టాప్. దీని పవర్ ఏంటంటే 4 CPU అండ్ 32 GB ర్యామ్ అండి. ఓకేనా, ఈ 32 GB ర్యామ్ నేను ఏం చేస్తానంటే మనం ఈ విధంగా దీని లోపల నేను 3 ESXi క్రియేట్ చేస్తాను. ఓకే, 1, 2, 3 ఇలా 3 ESXi క్రియేట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా క్రియేట్ చేసి సింపుల్గా 2 CPU ఇవ్వచ్చు, 4 GB ర్యామ్ కూడా ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు సరిపోతుంది అనమాట. నేనేమన్నంటే 2 CPU 4 GB ర్యామ్ ఇస్తాను అనమాట, 6 3 18 సరిపోతుంది, 6 GB ర్యామ్ ఇస్తాను. సో కాబట్టి ఇలా ఇచ్చుకుంటూ పోతాను. కాబట్టి 3 ESXi సర్వర్లు దీని పేరేంటి, విఎంవేర్ ESXi సర్వర్. ఇలా ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఇలా ఇన్స్టాల్ చేసి ప్రతి ఒక్క దానికి కూడా మనకు సేమ్గా మోస్ట్ ప్రాబ్లీ రియల్ టైమ్ ఎలా ఉంటుందంటే అన్ని ఒక అన్ని ESX సర్వర్లకు ఒక క్లస్టర్ లోపల అన్ని సేమ్ ఉంటాయి, క్లస్టర్ అన్ని కూడా మళ్ళీ చెప్తారండి, ఈ విధంగా ఇచ్చుకుంటాం. సో నేను ల్యాబ్లో నెక్స్ట్ ల్యాబ్లో ఏంటంటే ఇలాంటి 3 ESX సర్వర్లు క్రియేట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తాను, ఇంకొక సర్వర్ కూడా క్రియేట్ చేస్తాను, అదేంటంటే యాక్చువల్గా వీసెంటర్ సర్వర్. విఎంవేర్ వీసెంటర్ సర్వర్ ఓకే, ఇలా క్రియేట్ చేస్తాను. అంటే అర్థం ఏంటంటే ఒకే సర్వర్ అంటే ఒకే డెస్క్టాప్, అంటే నా ఈ డెస్క్టాప్ ఉంది కదా, ఈ డెస్క్టాప్ లోపల కింద వచ్చి ESX సర్వర్స్ క్రియేట్ చేసి ఒక ల్యాబ్గా వాడుకుంటాను అనమాట. ఈ ల్యాబ్లో మొత్తం ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఎందుకంటే ఇదేంటంటే మనకి ప్రాక్టీస్ చేయడానికి బాగా ఉపయోగపడేది అనమాట. అలా కాకుండా మీకు రియల్ టైంలో ఎలాగ ఉంటుందంటే ఇలాంటి ఫిజికల్ సర్వర్లు, అంటే నేను చూపి ఇలాంటి ఫిజికల్ సర్వర్లు 3 ఉంటాయి ESX సర్వర్లు, బట్ వీసెంటర్ మాత్రం మనం ఈ విధంగా వర్చువల్గా పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇదండి విఎంవేర్ కి విఎంవేర్ ESXi సర్వర్. విఎంవేర్ అంటే ఏంటి, విఎంవేర్ ESXi సర్వర్ కి వీసెంటర్ సర్వర్ కి వ్యత్యాసం. సో నెక్స్ట్ క్లాస్ లో వీసెంటర్ సర్వర్ ఇన్స్టాల్, సారీ ESXi సర్వర్ ఇన్స్టాల్ చేసి దాన్ని మనం ఒక ఓవిఏ ఫైల్ గా కూడా మీకు కన్వర్ట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే పదే పదే వాడుకోవాలంటే ఈజీగా ఉంటుంది అనమాట ల్యాబ్ కోసం.
ఓకే. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. యా, బై గైస్.